ఎప్పుడు ఇస్తారో మీరు మీ వేదిక మీద నివేదించగలుగుతారా అని చెప్పి నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నా. అదేవిధంగా పేదవాడి ఆత్మగౌరవం, బలహీన వర్గాలు ఆత్మగౌరవంతో బతుకొద్దా? ఇంటికి అల్లుడు వస్తే ఒక బెడ్రూమ్ ఉండాలి కదా, కుటుంబం అంతా కాళ్ళు దాపుకొని పండాలి కదా. డబ్బా ఇండ్లొద్దు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముద్దు అని చెప్పిన మీరు ఓట్లు డబ్బలో వేయించుకున్న తర్వాత 3 సంవత్సరాలలో మీరు నిర్మించిన ఇండ్లు 1400 మాత్రమే. మీ సమగ్ర కుటుంబ సర్వే ప్రకారం 22 లక్షల మంది ఇల్లు లేని నిరుపేదలు తెలంగాణ రాష్ట్రంలో ఉందని మీ సమగ్ర కుటుంబ సర్వే నివేదికలు ఇస్తుంటే 22 లక్షల కుటుంబాలకు ఇవ్వవలసిన ఇండ్లు 3 సంవత్సరాలలో 1400 మందికి మాత్రమే ఇండ్లు నిర్మించిన మీరు, కేంద్ర ప్రభుత్వం 95,000 ఇండ్లు ఇచ్చి 1400 కోట్ల రూపాయలు నీకు నిధులు ఇస్తే ఆ నిధులు డైవర్ట్ చేసి వాటర్ గ్రిడ్ కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి కమిషన్లు కొట్టేసిన మాట వాస్తవం కదా? కేంద్ర ప్రభుత్వం 95,000 ఇండ్లు ఇచ్చి 1400 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే ఆ నిధులు ఎక్కడికి పోయినవో, ఎందుకు కేంద్ర ప్రభుత్వం నిర్మించిన కేంద్ర ప్రభుత్వం కేటాయించిన నిధులను పేదవాడి ఇళ్లకు కేటాయించలేదని చెప్పి నేను అడుగుతున్నా. వాటి వివరాలను డబుల్ బెడ్రూమ్లకు సంబంధించిన